ఏకే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి జిల్లాలో శ్రీరామనవమి సందర్భంగా ఆలయాలలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలు, పాల్గొన్న నాయకులు ప్రముఖులు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ దాదాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పలు సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో శ్రీరామనవమి సందర్భంగా టీచర్స్ కాలనీ రామాలయంలో భక్తులు కిటకిటలాడారు. జిల్లా కేంద్రంలోని రామాలయంలో రాములవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆలయ నిర్వాహకులు కృష్ణారెడ్డి, మెట్టుకాడి శ్రీనివాస్, మెట్టుకాడి శ్యామ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ పట్టణ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలు అధిక సంఖ్యలో కళ్యాణోత్సవానికి హాజరవ్వడం జరిగిందని, అదేవిధంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. టీచర్స్ కాలనీ రామాలయం టెంపుల్లో ఉన్నాము. ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు హాజరైనారు. ఇప్పుడు మనకు ప్రస్తుతం అందుబాటులో కమిటీ, ఆలయ కమిటీ చైర్మన్లు, ఇన్ఛార్జీలు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ టీచర్స్ కాలనీలో, భద్రాచలంలో శ్రీరామనవమి ఏ విధంగా జరుగుతుందో, టీచర్స్ కాలనీలో కూడా, మహబూబ్నగర్ డిస్టిక్లో కూడా అదేవిధంగా శ్రీరామనవమి జరుపుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరము. ఈ సంవత్సరం 9 రోజుల నుండి ఉదయం నుండి రోజు ఉదయం శ్రీరామనవమి సందర్భంలో వస్త్రాలంకరణ రోజు 9 రోజులు ఉదయం, సాయంత్రం పల్లకి సేవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణోత్సవం మనం భద్రాచలం టైంకి ఇక్కడ కూడా జరుపుకోవడం జరిగింది. దీని కొరకు మన మినిస్టరు శ్రీనివాస గౌడ్ గారు, తర్వాత వివిధ పార్టీ అభ్యర్థులు కూడా వచ్చి కూడా అందరు దర్శనం చేసుకుని పోయినారు. ఇక్కడ టీచర్స్ కాలనీ ఒక టీచర్స్ కాలనీ అని కాకుండా మొత్తం మామనార్ డిస్టిక్లో మ్యాక్సిమం అందరు కూడా వచ్చి ఇక్కడ సాయంత్రం వరకు దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా ఈరోజు కార్యక్రమాలు జరుగుతాయి. రేపు మళ్ళీ యథావిధిగా సాయంత్రం కూడా మళ్ళీ పట్టాభిషేకం కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. కాబట్టి ఇది ప్రతి సంవత్సరంగా జరుగుతుంది. మా ఆలయ కమిటీ అధ్యక్షుడు మెట్టుకాడి శ్రీనివాస్, తర్వాత మిగతా బృందం అందరం, మేమందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి అందరూ అంత సంపూర్ణ సహకారాలు మాకు అందిస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం మేము దిగ్విజయంగా చేస్తున్నాం. మా పేరు కృష్ణారెడ్డి, రిటైర్డ్ గ్రాడ్యుయేట్ హెడ్మాస్టర్. సార్ చెప్పండి సార్, భక్తులకు మీరు ఏ విధమైన సమీకరణ, అంటే వాళ్ళకి సదుపాయాలు ఏ విధంగా కల్పించారు, ఎంతమంది భక్తులు వచ్చినారని మీ అంచనా చేస్తున్నారు? దాదాపు మాకు రిజిస్టర్డ్ అయిన కళ్యాణకర్తలే 600 పైన, తర్వాత దర్శనానికి వచ్చే వాళ్ళ ఎంబడి దాదాపు 2000 పైన వాళ్ళు భక్తులు వచ్చింది. ఇది 35 నుంచి కొనసాగుతున్న ప్రక్రియ. 1985 ఆలయం నిర్మించుకున్నాం. ఇక్కడ మొదట రామాలయం, తదుపరి శివాలయం నిర్మించుకున్నాం. అయితే ఈ మొత్తము పాలమూరు పట్టణంలోనే చాలా సీనియర్గా ఉన్న రామాలయం ఇది. అపర భద్రాద్రిగా, పాలమూరు భద్రాద్రిగా పేరుంది. అన్ని ప్రాంతాల్లో ఉన్న గుళ్ళకు సమానమైన ప్రాతిపత్తి ఉంటుంది. కాకపోతే ఎక్కడ పూజా కార్యక్రమాలు, యజ్ఞయాగాదులు, క్రతువులు, సంకీర్తనలు భక్తి శ్రద్ధలతో జరుగుతుంటావో ఆ యొక్క స్థలానికి పురాణ ప్రశస్తి పెరుగుతుంది, కాబట్టి ఇప్పుడు ఒకరికి మనము ఒక వ్యక్తికి శ్రీనివాసుడు లేక రాముడు, లక్ష్మీదేవి అని పేరు పెట్టినప్పుడు తల్లిదండ్రులు ఎందుకు పెడతారంటే, ఆయన జీవితకాలంలో కొన్ని లక్షల సార్లు ఆ పేరును మనం తల్లిదండ్రులము, స్నేహితులు ఉచ్చరిస్తారు. కాబట్టి ఆ పేరుకు ఒక బలం వస్తుంది. అట్లా ఒక ఆలయంలో పూజా కార్యక్రమాలు, సంకీర్తనలు, హోమాలు, యజ్ఞాలు జరిగితే ఈ స్థలానికి ఒక పవిత్రత పవర్ వస్తుంది. అదే రకంగా ఇక్కడ కోరుకున్న ఏ భక్తుడైనా తన కోరికను తీర్చుకుంటున్నారు. కాబట్టి భక్తులు విపరీతమైన రద్దీ వస్తుంది. ఉదాహరణకు మేము 500,000 రూపాయలు మాకు కేటాయించుండు మంత్రి గారు. నిన్న ఈ టైం వరకు ఏం లేదు. నైట్ కేవలం నైట్ ఓవర్ నైటే 6 షెడ్ పూర్తయింది. అంటే ఇది అంతే కదా సంకల్పం. కాబట్టి మన ఇప్పుడు సమసమాజంలో మానవులు తమ స్వయం కృషితో పాటు సత్ప్రవర్తన, చిత్తశుద్ధి కలిగి మొత్తము ఒక క్రమశిక్షణతోన దైవచింతన కలిగి ఉంటే ఆ తర్వాత భగవంతుడు మనం చేసే ప్రతి ఒక్క పనికి లాభం చేకూరుస్తాడు. ఎక్కడ నమ్మకం ఉందో అక్కడ భగవంతుడు ఉంటాడు. ఇప్పుడు మనకు వర్షాలు పడాలి, వర్షాలు పడాలంటే హోమాలు చేయాలి.
హోమాలు చేయాలంటే ఇప్పుడు మోడర్న్ యుగంలో కొట్టేస్తారు, కానీ హోమం చేస్తే ఆ రోజు ఖచ్చితంగా వర్షం పడుతుంది అనేది నగ్న సత్యం. కాబట్టి ఇది సాంప్రదాయంగా వస్తున్న ఈ శ్రీరామనవమి ఉత్సవం లోపల మేము 36 ఏళ్ల నుంచి చేస్తున్నాం. మరి ముఖ్యంగా పెద్దలు మా కృష్ణారెడ్డి గారు, సిద్ధరామ సారి, శైలేందరు, పిల్లిరాములు, మోహన్ ఇట్లా చాలామంది పెద్దలు రిటైర్డ్ వాళ్ళు పూర్తి టైం ఇస్తున్నారు. దీనితో పాటు మహిళలు ఒక 50 మంది దాకా పెద్ద మహిళా మండలి ఉంది. అందరూ కూడా అన్ని కార్యక్రమాలు ప్రతి పర్వదినం శివరాత్రి మాకు శ్రీరామనవమి ముఖ్యం. అయినప్పటికీ బతుకమ్మ కానీ, వినాయక చవితి కానీ, దసరాలు కానీ, కార్తీక దీపం కానీ ఇక్కడ వేల సంఖ్యలో జనాలు వస్తారు. అందరి యొక్క సంపూర్ణ సహకారంతో మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ భగవత్ చింతనతో సమసమాజ నిర్మాణం కోసమై ఈ మొత్తము విశ్వమంతా సర్వేజన సుఖినో భవంతు, ముఖ్యంగా పాలమూరు పట్టణాలకు ప్రజలకు ఈ యొక్క సీతారామ చంద్రస్వామి యొక్క కళ్యాణ మహోత్సవ సందర్భంగా శ్రీరామనవమి పండుగ పురస్కరించుకొని అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతూ ఆ భగవంతుడు వారందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలి. వాణిజ్యవేత్తలకు కానీ, విద్యార్థులకు కానీ, రైతులకు, కార్మిక కర్షకులు అందరికీ, యావత్ ప్రపంచానికి అందరికీ కూడా ఆ భగవంతుడు మేలు చేయాలి. ముఖ్యంగా ఎంతో కొన్ని వేల మందికి మీ మాధ్యమాల ద్వారా, ఆర్కే న్యూస్ ద్వారా మేము ఇక్కడ రాని వాళ్ళకు కూడా ఈ యొక్క శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకునే అవకాశం కల్పించిన మీ యాజమాన్యానికి, మీ మొత్తం స్టాఫ్ అందరు కూడా ఆలయ కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాము. జై శ్రీరామ్. అన్ని మంచి జరగాలి, ప్రతి సంవత్సరం వరకు మంచిగా ఇంకా మీరు కోరుకున్నటువంటి ఆ శ్రీరామచంద్రుడు జీవన ప్రసాదించడానికి మీ తరఫున నేను ఆ భగవంతుని వస్తూ, ఎందుకంటే ఇక్కడ పూజలు నిర్వహిస్తారు స్వామి ప్రసాదం. ప్రతిరోజు గుడి దేవుడిని ఎవరైతే వస్తారో వాళ్ళకు పాపం తీసుకుంటారు. తప్పు చేయలేనప్పుడు, తప్పు చేస్తున్నప్పుడు, ఇద్దరు హాని కలిగించినప్పుడు అయ్యో చేయించినటువంటి బాధ అనిపిస్తుంది. అంటే ఇద్దరు మంచి ఉండాలి అనేది కోరుకుంటారో వాళ్ళకు దేవుడు మన గురించి ఆలోచన చేయాలి కాకుండా మన పంపిణీ పంపాల గురించి కూడా అయిపోయే ఆలోచిస్తారు. కాపి మనుషులు ఎప్పుడైతే అభిమానిస్తారో ప్రయత్నిస్తారో వాళ్ళకి అన్నీ కూడా ప్రశ్న కలుగుతుంది. పూజలు, పురస్కారాలు, ఉపాసనాలు చేసినాక మాత్రాల అన్ని హృదయం కాకుండా కనుగొడదు. ఇవి చేయడం ఒకటైతే మనం చేసే విధానాలు, మనం చేసేటువంటి పద్ధతుల వల్లనే అత్యధికంగా భగవంతుడు మనకు ఆలోచిస్తాను అని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు ఖచ్చితంగా మీరు చేస్తాం. అంతకుముందు వచ్చినప్పుడు అది హాలన్నా ముందు వచ్చినప్పుడు చాలా క్రిందిగా ఉండే కూర్చోడానికి అందరికి ఇబ్బంది ఉండే, లేదు ఇంకా విశాలంగా ఉండే బ్రహ్మాండం చేయాలని చెప్పిన మరి మా శ్రీరాజు గారు, మా విశ్రామ పదాలు పిల్లలందరూ అందరూ కూడా రాత్రి వాళ్ళు కష్టపడి బాగా చేశారు. ఇంకా మీకు ఏమేమి కావాలో అన్ని గురి చూడగా ఏ గురి చేయాలో ఆ గురికి కావాల్సినటువంటి విధులు, అక్కడ కావాల్సిన సౌకర్యాలు అన్నీ సమకూర్చాం. ఒక గురే కాదు, ఏ ప్రాంతంలో మేము పరిగెత్తామో ఖచ్చితంగా ఆ ప్రాంతంలో కూడా మరి మంచి నీళ్ళు ఆచరించినట్టుగా మంచి నీళ్ళు కృష్ణాదీ లేవు బోర్డులు చేయి కృష్ణానీళ్ళు రావాలి, ఆరోగ్యం ఉండాలంటే కృష్ణానీళ్ళు రావాలి, కాబట్టి ఆరోగ్యం ఉంటుందని చెప్పినా మరి గురికి కనెక్షన్ లేదు. 2-3 రోజుల్లో గురికి కూడా కనెక్షన్ లేదు కాదు, గురి కూడా కనెక్షన్ పెట్టారు. గురికి వాళ్ళ వాడ కనెక్షన్ పూజ చేయండి, పూజ చేయాలనుకుంటున్నాం మీరు ఎక్కువ పాటిస్తారు. అయింది అందరికీ మంచిగా అన్ని రకాల పూజలు, సత్యనారాయణ వ్రతాలు, పల్లకృష్ణులు అన్ని కార్యక్రమాలు జరిగేట్టు ఏర్పాటు చేయండి. ఈ మౌనా కాన్ఫరెన్స్లో కానీ మౌనా జిల్లాలో కానీ ఇంకా ఎక్కడ ఏ రకాల అవసరాలు వచ్చినా ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా ఈ ఇబ్బంది విధంగా అన్ని రకాల ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా నేను సజెషన్ చేయడం ప్రయత్నించి దాని రోజు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజుల్లో మౌనా చాలా మంది ఉంటారు ఇరిగేషన్ పాలనలో తీసుకొస్తే మళ్ళీ మనం వ్యవసాయం చేసుకున్నాం అందరూ నడుస్తున్నాం చాలా గొప్ప ఇదంతా విజయ కాలము విజయ లోపల వీళ్ళు మళ్ళీ ఆధునిక వారికి అందుకున్నారు. ఇంకైతే నయనాలు ఉంటాం ఇంకా నయనాలు వదిలిపెట్టుకోవాలని వీళ్ళు ఎక్కడ ఈ భవనాలు ప్రశాంతంగా ఇలాంటి ఆవశ్యకత లేకుండా మీ పిల్లలు అర్ధరాత్రి సినిమాకు చెప్పిన మంచి ఇంటికి ప్రశాంతండి అన్ని రకాలుగా దాపాలని చెప్తే అవన్నీ కావడానికి భగవంతుడు మా శక్తి చేయాలి. ఆ శక్తి ఈ ప్రజల గురించి మేము దారిపోయి ఈ భవనాలు అభివృద్ధి పాల్గొనడానికి మరొకసారి అందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విషయంగా ఏమైనా
ఇది అంటే మహబూబ్నగర్ నడిమొడ్డులో ఉన్న రామాలయంలో అధిక సంఖ్యలో భక్తులు హాజరై అనేక పూజలు కార్యక్రమాలు తీసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకుంటున్నారు. కెమెరామెన్ నరేష్ శ్రీనివాస్ గౌడ్, ఆర్కే న్యూస్, మహబూబ్నగర్. భారత ప్రజల తలరాతను మార్చిన విధాత అంబేద్కర్ అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ దాదాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పలు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదట ఏనుగొండలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన దాదాసాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అంబేద్కర్ చౌరస్తాలో పలు ప్రజా సంఘాలు నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి హాజరైన ఆయన రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. బలహీన వర్గాలకు రాజ్యాధికారాన్ని చేరువ చేయడం కోసం అంబేద్కర్ ఆజన్మాంతం పరిశ్రమించారని తెలిపారు. సమాజంలో అంతరాలు సమసిపోవాలంటే చదువు ఒక్కటే అంతిమ మార్గమని విశ్వసించిన ఆయన విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. తమ ప్రభుత్వం కూడా అంబేద్కర్ ఆశయాల కొనసాగింపు కోసం ప్రతిక్షణం పనిచేస్తుందన్నారు. ఆ క్రమంలోనే దళితుల పిల్లలకు విదేశీ విద్య, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ప్రత్యేక గురుకులాలు, దళితులకు 3 ఎకరాల భూమి, ఇలాంటి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. అంబేద్కర్ ఆశయాల కోసం సమాజంలో ప్రతి ఒక్కరూ అంకితమవ్వాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మంత్రి వెంట తెరాస లోక్సభ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ రాధా అమర్, తెరాస పట్టణ అధ్యక్షులు కొరమోని వెంకటయ్య, వ్యవసాయ మార్కెట్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, సామాన్య పౌరులు కూడా స్వేచ్ఛగా జీవించేటట్లు అణగారిన వర్గాలకు ఒక రిజర్వేషన్ తప్ప వీళ్ళకు వేరే మార్గం లేదు. భారతదేశ పౌరుడు స్వేచ్ఛగా బతుకొచ్చని భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్, ఈరోజు ప్రపంచ దేశాలు కూడా ఈ భారతదేశ రాజ్యాంగం ఎంత గొప్పది అనేటువంటి రీతిలో ఈరోజు మనం అందరం కూడా చూస్తున్న సందర్భంలో దానికి కారకులైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈరోజు భారతదేశమే కాదు ఇతర దేశాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా గొప్పగా ఘనంగా జరుపుకుంటూ మరి వారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు అందరూ కూడా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశ రాజ్యాంగంలో చిన్న రాష్ట్రాలు ఏర్పడాలని చెప్పి ఒకవేళ అంబేద్కర్ గారు రాయకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చేదే కాదు. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం గురించి కొట్లాడే వాళ్ళమే కాదు, ఈరోజు రాష్ట్రం ఏర్పడదంటే దానికి ప్రధాన కారణం కూడా రాజ్యాంగంలో పొందుపరిచినందుకే ఈరోజు రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇవాళ స్వతంత్రంగా మన రాష్ట్రంలో మనం జీవిస్తూ ఉన్నాం. 70 సంవత్సరాలు వచ్చినా ఈ భారతదేశంలో ఇంకా అనేక రకాల సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, అవమానాలు జరుగుతూ ఉన్నాయి, దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి చట్టాలన్నీ వచ్చినా ఇంకా అక్కడక్కడ సంఘటన జరగడం చాలా దురదృష్టకరం, బాధాకరం. ఏ వ్యక్తి అయితే రిజర్వేషన్ ద్వారా పైకి వస్తారో ఖచ్చితంగా ఆ వ్యక్తి సమాజం గురించి పాటుపడాల్సిన అవసరం ఉంది. సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా స్వార్థం విడి కొంత సమయాన్ని మనం సంపాదించిన కొంత ధనాన్ని కొంత అన్నిటి కూడా దారబోయాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా నడుము బిగించినప్పుడే అంబేద్కర్ ఆశయాలను మనం నెరవేర్చిన వాళ్ళం అవుతాం. చట్టాలు ప్రభుత్వాలు ఎన్ని చేసినా మనం మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది, ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది, ముందుకు కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చేస్తారు. చదువుకోవాలని అంబేద్కర్ గారు చెప్పారు, చదువుతోనే మొత్తం మార్చగలుగుతామని చెప్పేసి. మరి ఈరోజు
ఐదు సంవత్సరాల్లో ఎన్నో రెసిడెన్షియల్ స్కూళ్ళు, ఎన్నో కళాశాలలు, ప్రభుత్వ స్కూళ్ళల్లో, ప్రభుత్వ హాస్టల్లో స్టడీ సర్కిల్స్ ఎన్నో చేయడం జరిగింది. కానీ ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మీరు అభివృద్ధికి ఖచ్చితంగా మేమందరం కూడా పాటుపడతాం, మా ప్రభుత్వం కూడా కట్టుబడి ఉంటుంది. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే ముందుకు తీసుకెళ్తారు. మరి త్వరలోనే ఈరోజు కోడళ్ళందుకు అధికారికంగా జరుపుకోలేకపోయినా ఖచ్చితంగా త్వరలోనే సమావేశం. బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని జరుపుకోవడం మా అందరి యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. ఈ సందర్భంగా బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం దక్కకపోవడం నిజంగా కూడా విచారకరం. ఎందుకంటే 70 సంవత్సరాలు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా ఇప్పటికి కూడా మనం ఏదైతే చట్టసభలు అనుకుంటామో సరైన ప్రాతినిధ్యం లేకపోవడం బాధాకరం. కాబట్టి అందరు కూడా ఏ రోజైతే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భాగం వస్తే అప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశాలు నెరవేర్చినట్టయితుంది. కాబట్టి ప్రభుత్వాలు కూడా చట్టసభల్లో బీసీలకు కావచ్చు, అదే బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి వీళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పించినట్లయితే సమాన ప్రాతినిధ్యం వస్తుంది. అంతవరకు సమాన ప్రాతినిధ్యం లేదు, ఈ దేశానికి స్వాతంత్రం లభించినట్టు కూడా కాదు. ఎందుకంటే ఇంకా కూడా ఈ దేశంలో తినడానికి తిండి లేనటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ తినడానికి తిండి, కూడు, గుడ్డ కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాలపైన ఉంది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల కోసం బీసీ ఉపాధ్యాయ సంఘం నిరంతరంగా పోరాటం చేస్తుంది. ఆయన ఆశయాలు ఏవైతే ఉందో తప్పకుండా కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు కృష్ణుడు, బీసీ టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇక్కడ బీసీ ఉపాధ్యాయ సంఘంతో పాటు ఇక్కడ పాల్గొనడం జరుగుతూ ఉంది. అనేక మంది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఇక్కడ పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు జయంతికి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. మేము కూడా తప్పకుండా అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడానికి, బడుగు బలహీన వర్గాలు బాగుపడే వరకు కూడా ఈ నిరంతరం కృషి చేస్తాము. ఆయన ఆశయాలు సాధించే వరకు కూడా మేము ఉద్యమిస్తాం. భారతదేశ ఖ్యాతిని పెంపొందించేసి భారత సమాజ సమూల మార్పు కొరకు ప్రయత్నాలు చేసి ఓ రాజ్యాంగాన్ని రూపొందించి భారతదేశంలో ఉన్న సమాజం మొత్తం కూడా ఒక క్యాష్లెస్ సొసైటీ, క్రీడ్లెస్ సొసైటీ, కలర్లెస్ సొసైటీ ఉండాలని చెప్పి ఒక చారిత్రకమైన అధ్యాపకుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్ప తప్పదు. నిజంగా అదృష్టవంతులము, భారతదేశంలో పుట్టి పెరిగి మాలో ఆ భావన కలిగి ఇప్పటికి కూడా అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తా అని చెప్పి ఈరోజు ముక్త కంఠంతో ప్రతి ఒక్కరు చెప్తున్నందుకు నిజంగా సంతోషపడుతున్నాం. భారతదేశంలో పేదరిక నిర్మూలన కొరకు, భారతదేశం సమానత్వం కొరకు, భారతదేశంలో ఉన్న పేదరిక నిర్మూలన కొరకు, భారతదేశంలో వ్యత్యాసాలు దూరం చేసి దుర్బతులకు వ్యతిరేకంగా పోరాడిన ఏకైక వ్యక్తి, ఏకైక శక్తి ఆయన వ్యక్తి కాదు శక్తిగా ఆవిర్భవించిన నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. బిఆర్ అంబేద్కర్ గారు ఈ భారతదేశంలో ఉన్న అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, మతాలకు, అన్ని వర్గాలకు ఏకైక నాయకుడు. ఆ నాయకుడు ఈరోజు ఎన్ని పార్టీలు వచ్చినా, ఎన్ని ఏ ప్రభుత్వాలు వచ్చినా ఆ రచించిన కాన్స్టిట్యూషన్ మాత్రము దాన్ని ఈరోజు ఎవరు మార్చలేదని చెప్పి చెప్పక తప్పదు. కానీ ఈరోజున్న పరిస్థితుల్లో భారత ప్రభుత్వము, ప్రధానంగా వాజ్పేయి నాయకత్వం నడుస్తున్న ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వము ఈరోజు ఆయన కన్న కళ్ళను ఈరోజు మార్చేసి భారతదేశ స్వభావాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈరోజు అంబేద్కర్ నిజాన్ని, అంబేద్కర్ ఆశయాలను నమ్మిన అందరం కూడా దాన్ని వ్యతిరేకించి దీన్ని కొనసాగించిన అవసరం అని చెప్పి తెలుసుకున్నాను. జై అంబేద్కర్, జై భారత్. వ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రపంచ మేధావి డాక్టర్ భారతరత్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 128వ జయంతి వాడవాడల పల్లె పల్లెల యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నాము. ఈరోజు గౌరవ జడ్జి గారు, అదేవిధంగా ఏఎస్పి గారు, తర్వాత డిఎస్పి గారు, ఇతర దళిత నాయకులు, పట్టణ ప్రముఖులు, ఏవో గారు అందరూ కూడా వచ్చి విజయంతం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భీమ్.
జయంతి సందర్భంగా మన రాజ్యాంగం రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, అదే కాకుండా ప్రథమ న్యాయశాఖ మంత్రి గారు మన రాజ్యాంగము చాలా చక్కగా రాశారు. దాని స్ఫూర్తిగా అందరూ సంక్షేమము ఏదైనా రాజ్యాంగ ప్రకారం నడుచుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది దేశ పౌరులంతా ప్రతి మనిషి పుట్టి నుంచి సచ్చిన దాకా మొత్తము ప్రతి శాఖ దాన్ని పాటించవలసి వస్తుంది. రాజ్యాంగంలో ప్రతి ఒక్క అంశము ఎవరైనా పౌరులు దాన్ని పాటించి దాని విధంగానే నడుచుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇంత మంచి రాజ్యాంగం రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పేరు పేరున అందరికీ దళితులు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. గ్రామ పెద్దలు, యువకులు, దేవాలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటరెడ్డి, ఆర్బి చిన్నకేశవరెడ్డి ప్రజలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 128వ జయంతి సందర్భంగా హన్వాడ మండలం వేపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన గ్రామ సర్పంచ్ సత్యమ్మ, ఎంపీటీసీ స్వాతి, ఖాజయ్యగౌడ్, పంచాయతీ కార్యదర్శి శిల్ప, గ్రామ నాయకులు ఆనంద్ కుమార్, కోస్గి యాదయ్య, ఖాజయ్యగౌడ్, పర్మటి రాములు, భీమయ్య, నర్సిరెడ్డి, బాలరెడ్డి తదితరులు, అనంతరం అంబేద్కర్ చౌరస్తా నుంచి ర్యాలీ నిర్వహించిన అంబేద్కర్ యువజన సంఘం నాయకులు. హన్వాడ మండలం వేపూర్ గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో ఆదివారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కళ్యాణ మహోత్సవానికి భారీగా హాజరయ్యారు ప్రజలు. మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా జరిగిన సీతారాముల కళ్యాణం. భక్తులు కళ్యాణానికి హాజరై ఆదర్శ దంపతుల కృపకు పాత్రులైనారు. కంచిరావుపల్లి గ్రామంలో అంబేద్కర్ జయంతిని గ్రామ యువకులు అందరూ కలిసి నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి యువకులు మాట్లాడుతూ, మతం కన్నా మనిషి గొప్ప, మతతత్వం కన్నా మానవత్వం విన్న, కులం కాదు గుణం ముఖ్యం, పూజించాల్సింది గొర్రెలను బర్రెలను కాదు రాళ్లను కాదు తల్లిదండ్రులను, ఊరికి దూరంగా ఉంచవలసింది మనకు హాని కలిగించే వాటిని కానీ మనుషులను కాదు అని గొంతెత్తి భారతీయ ప్రజలకు చాటి చెప్పి అందరినీ ఒకే మానవ జాతి కిందికి తీసుకురావాలన్న అంబేద్కర్ ఆశయానికి, ఆలోచనకు, ఆచరణకు గులాం అయిపోయామని, మనుషుల మధ్య కులమతాలు లేకుండా అందరినీ ఒకే మానవ జాతిగా చేయాలనుకున్న అంబేద్కర్ ఆలోచన రూపం రిజర్వేషన్స్. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డ వారికి రిజర్వేషన్స్ కల్పించి అందరినీ సమాన హోదా కల్పించాడు. కార్యక్రమంలో గ్రామ యువకులు తేజవర్ధన్, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలలో భాగంగా గ్రామంలోని యువత బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వృద్ధులకు బట్టల పంపిణీ నిర్వహించారు. అనంతరం రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహకులు జక్క రఘునందన్ రెడ్డి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బోనా శ్రీరామచంద్రయ్య, గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు, గ్రామ యువకులు పాల్గొన్నారు.
శ్రీరామనవమి సందర్భంగా ఘనంగా చందనోత్సవ విగ్రహాల ఊరేగింపు. వనపర్తి జిల్లా పెబ్బేర్ మండల కేంద్రంలో శ్రీ వికారినామ సంవత్సరం శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం పురస్కరించుకొని ఆదివారం ఉదయం 7 గంటలకు శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానం నుంచి షిరిడి సాయి సేవా సమితి, అయ్యప్ప సేవా సమితి, హిందూ వాహిని, శివస్వాములు, శ్రీ భక్త వీరంపేట ఆంజనేయ స్వామి సభ్యులందరూ కలిసి ఉత్సవ విగ్రహాలను పట్టణం పురవీధుల గుండా ఊరేగిస్తూ భక్తి శ్రద్ధలతో శ్రీరామనామాన్ని తలుచుకుంటూ భజన సంకీర్తనలతో రామనామాన్ని మోగిస్తూ వీరంపేట ఆంజనేయ స్వామి ఆలయంకు చేరుకొని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి, షిరిడి సాయి సేవా సమితి, అయ్యప్ప సేవా సమితి, హిందూ వాహిని, శివస్వాముల, శ్రీ భక్త, వీరంపేట ఆంజనేయ స్వామి సభ్యులు, పెబ్బేర్ హిందూ బంధువులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలో శ్రీరామనవమి సందర్భంగా ఆలయాలలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలు. పాల్గొన్న నాయకులు, ప్రముఖులు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ దాదాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పలు సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలు. ఇవి ఇవాల్టి వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.